हाई अंडी वेलकम टू अवर चैनल नेनु मी निवास वाल्मीकि टॉपिक एंटंटे नेम करेक्शन चेंजुकुन्न तर्वात ओक्कोक्करिकी 3 मंथ्स लो पॉजिटिव वच्ची ग्रोथ अंदुकुंटारु इंकोकरु 6 मंथ्स पड़ुतुंदि इंकोकरिकी 1 ईयर पड़ुतुंदि इंकोकरिकी 3 ईयर्स कूडा पड़ुतुंदि दीनिकी मनं एं चेप्पुकुंटुन्नाम వారికి ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్ యొక్క పర్సంటేజ్ ని బట్టి ఎంత టైం లో పాజిటివ్ వచ్చిద్దో డిసైడ్ చేయబడి ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం యాస్ పర్ న్యూమరాలజీ ఇప్పుడు ఇంకొంచెం ముందుకి స్టెప్ తీసుకొని అసలు ఎవరికి వారికి అసలు ఎంత నెగటివ్ ఉంది ఎంత మేర నెగటివ్ ఉంటుంది ఎంత మేర పాజిటివ్ ఉంటుంది అని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది అదేంటంటే ప్రతి పర్సన్ కి డామినేటివ్ రెసెసివ్ అనే రెండు ఎనర్జీస్ ఉంటాయి డామినేటివ్ ఎనర్జీ రెసెసివ్ ఎనర్జీ డామినేటివ్ ఎనర్జీ అంటే పురోగమన శక్తి అంటే ఇంప్రూవ్మెంట్ రెసెసివ్ ఎనర్జీ అంటే తిరోగమన ఎనర్జీ అంటే డౌన్ ఫాల్ ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్ చేసే ఒక విధానము మనకుంది ఆ విధానం ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎప్పటికి గ్రోత్ వస్తుంది అనే విషయం ఓకే ఇకపోతే ఇది ఇంకా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనము గమనిస్తూ ఉంటే మనకు తెలిసిన లెజెండ్స్ ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఒక్కొక్క పర్సన్ ఎలాంటి కష్టం పడకుండానే ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండానే ఎక్కువ స్ట్రెంత్ లేకుండానే అద్భుతమైనటువంటి ఆ ప్రోగ్రెస్ లో ఉంటాడు తన ప్రొఫెషన్ లో ఒక్కొక్క పర్సన్ కి ఎంతో స్ట్రెంత్ ఉంటుంది కానీ అతనికి పురోగమనం ఉండదు అంటే ఇంప్రూవ్మెంట్ ఉండదు వారి విషయంలో కూడా ఈ యొక్క డామినేటివ్ అంటే రెసెసివ్ ఎనర్జీల యొక్క పర్సంటేజ్ దానికి కారణమై ఉంటుంది అమితాబ్ బచ్చన్ లాంటి పర్సన్ కి తక్కువ స్ట్రెంత్ ఉండి కూడా సూపర్ స్టార్ అవడం అలాగే రజనీకాంత్ గారు కూడా తక్కువ స్ట్రెంత్ ఉండి సూపర్ స్టార్ అవడం తర్వాత ఎక్కువ స్ట్రెంత్ ఉండి సూపర్ స్టార్ అవ్వలేకపోయినటువంటి పర్సన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది దీన్ని అడ్వాన్స్ న్యూమరాలజీ అంటారు ముఖ్య గమనిక నేను ప్రతిసారి చెప్తున్నాను 14 డైమెన్షన్స్ తో నేమ్ కరెక్షన్ చేసుకున్న నేమ్ కరెక్షన్ చేయించుకున్న ఎవరికైనా ఈ అడ్వాన్స్ న్యూమరాలజీలో చెప్పే ప్రతి సింప్టమ్ వర్తించదు అన్నీ కూడా ఆ యొక్క 14 డైమెన్షన్స్ తోనే బ్యాలెన్స్ అవుతాయి ఇది ఎవరికంటే నేమ్ కరెక్షన్ చేయించుకోకుండా ఉన్న వారికి వారు నేమ్ కరెక్షన్ చేయించుకోకుండా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఆయనకేమీ కరెక్షన్ ఉందని ఆయన టాప్లోకి వెళ్ళిపోయాడు ఆయనకి కరెక్షన్ ఉన్నా కూడా వెళ్ళలేకపోయాడు ఇలా టైం పాస్ చేస్తూ ఉంటారు వారి లైఫ్ని వారే స్మాష్ చేసుకుంటూ ఉంటారు అలాంటి పర్సన్స్కి ఒక ఎడ్యుకేట్ అవ్వడానికి మాత్రమే అడ్వాన్స్ న్యూమరాలజీలు చెప్పేటువంటి ప్రతి సీక్రెట్ ప్రతి టాపిక్ ప్రతి టాపిక్ ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరికైనా డామినేటివ్ అండ్ రెసెసివ్ ఎనర్జీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా తెలుసుకుంటాం డామినేటివ్ అండ్ రెసెసివ్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మూడు ఉపయోగపడతాయి 3 స్టెప్స్ ఉపయోగపడతాయి ఫస్ట్ స్టెప్ ట్రయాంగిల్ సిస్టమ్ సెకండ్ స్టెప్ మ్యాజిక్ బాక్స్ థర్డ్ స్టెప్ రాశి చక్రం ఈ మూడు ఉపయోగపడతాయి ట్రయాంగిల్ సిస్టమ్ అలాగే లోష్ గ్రిడ్ ప్రకారం మ్యాజిక్ బాక్స్ అండ్ రాశి చక్రం ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకుంటేనే ఈ విషయం మనకి అవగతం అవుతుంది అది ఎలాగో ఒక ఉదాహరణ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను
మొదటిగా మనం ట్రయాంగిల్ సిస్టాన్ని చూద్దాండి. ట్రయాంగిల్ సిస్టం లో మనకి ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లో 25 09 1976 అంటే 22 డిజిట్స్ కలిపి ఒక బ్యాచ్ గా చేసుకుంటాం. ఇక్కడ 4 బ్యాచెస్ ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్ తీసుకోవాలి. 25 09 1976. ఆ ఇప్పుడు 25 అంటే 2 + 5 = 7 సెకండ్ స్టెప్ లో, 0 + 9 = 9, 1 + 9 = 1, 7 + 6 = 4. నెక్స్ట్ స్టెప్, 7 + 9 = 7, 1 + 4 = 5. నెక్స్ట్ స్టెప్, 7 + 5 = 3. దిస్ ఈజ్ ట్రయాంగిల్ సిస్టమ్. ఇప్పుడు ఇందులో ఏ ఏ డిజిట్ ఎక్కువ సార్లు వచ్చిందో దట్ ఈజ్ డామినేటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనం చూసినట్లయితే 1 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడండి, 1 2 టైమ్స్ వచ్చింది. తర్వాత 2 ఇక్కడ 1 టైం, 3 1 టైం, 4 1 టైం, 5 2 టైమ్స్, 6 1 టైం, 7 1 2 3 టైమ్స్, 8 నో లేదు అసలు, 9 1 2 3 టైమ్స్. ఈ విధంగా ఒక్కొక్క డిజిట్ ఎన్నిసార్లు వచ్చిందో మనం వివరంగా చూసాం. ఈ విధంగా ట్రయాంగిల్ సిస్టంలో ఒక్కొక్క డిజిట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో చూసాం. ఇందులో హైయెస్ట్ తీసుకోవాలి, హైయెస్ట్ 7 9. చూడండి, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది 1 డామినేటివ్ ఎనర్జీ. సెకండ్ 1 9 9 9. సెకండ్ 1 డామినేటివ్ ఎనర్జీ, 2 డామినేటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక మిగిలినవి కూడా కామన్ యావరేజ్. మరి రిసెసివ్ ఎనర్జీ ఏంటి, తిరోగమన శక్తి ఏంటి? ఒక్కటి కూడా రాని 8. 8 ఈజ్ ఇక్కడ మనకి నెగటివ్. ఓకే, ఇప్పుడు ఈ నెగటివ్ కనుక ఈ పర్సన్ యొక్క డెస్టినీ 3 హార్మోనీస్ 1 3 5 6 7 9. ఈ డెస్టినీ కనుక ఈ హార్మోనీస్ లో ఉంటే అప్పుడు ఈ యొక్క నెగిటివ్ కూడా పాజిటివ్ గా రూపాంతరం చెందుతుంది. ఇంతటితో అయిపోయింది, ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాడు. అయితే ఇక్కడ హార్మోనీస్ లో లేదు, సో నెగిటివ్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, అంటే మ్యాజిక్ బాక్స్కి వెళ్ళాలి.